ఎవరన కబలు చెప్పచ్చురా అవును కదా నిన్న గ్యారేజ్ లో టీ షర్ట్ ఉడిపోయింది ఎవరు కొట్టేసారో తెలియట్లేదు ఇచ్చప్పుడనక ఈ పార్కు తీసుకొచ్చింది బతుకుంటే తర్వాత లవ్ చేసుకోవచ్చు అతనే రియల్ కిడ్నాపర్ మీకు కావాల్సిన అతనేగా పట్టుకోండి వాడు కిడ్నాపర్ కాదు వాడిని పట్టుకోవటం అంటే గుడ్డ కిడ్నాపర్ది కాదనమాట అది ఇంకొకటిది నాకేం తెలుసండి షెడ్ లో దొరికింది వాళ్ళ రోజు కడితే ఉన్నాను పట్టుకొచ్చాను మరి అదే రోజా క్లాత్ తీసుకొచ్చి రమ్యకృష్ణ పట్టుకోమంటే ఎలాగా అమ్మని అమ్మో నన్ను ఏం చేస్తా హలో వామో మీరు అలా పరిగెడుతుంటే ఒలింపిక్స్ లైవ్ చూసినట్టే ఉంది నా చెవులో మా స్పందన పరిపత్తులు ఏమైనా కనపడుతున్నాయా సార్ నేను ఇవ్వను ఈ ఒక్కసారి టోపీ సరే అలా అన్నారు బాగుంది ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఇదిగో తల్లి Hey, Mupakuna, what is this? Don't confuse. Hey, Mupakuna, what is this? Don't confuse. I am Anaconda. Yes, yes. Yes, Mupakuna, Mupakuna, what is this? What is this? Yes, 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 yes. What is this, Mupakuna? Mupakuna, Mupakuna, Mupakuna. Yes, get the whiskey. Come on, Sisha. Yes. Give it. Give it. Oh, oh, come on. Have the whiskey. Yeah. Confusion. Total confusion. అరే డింగ్రీ నా జేబులో గుడ్డ తీసి నా ముప్పాకు నా మీదేసి నా మీద తిరగ కొడతావా నో ది స్టీల్ ఇస్ క్యాన్సిల్ ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మా కేసు మొదటికి వస్తుంది సార్ ఈసారి కరెక్ట్ క్లాత్ తీసుకొస్తాం వాడిని ఎట్లా పట్టుకోండి సార్ బాబా దెయ్యం దెయ్యం దగ్గరికి దెయ్యాలు ఎందుకు వస్తాయ్యా మీరా మీరేంటి ఈ టైంలో వచ్చారు ఏం లేదు ప్యారిస్ బై నైట్ లాగా పురుషోత్తం బై నైట్ ఎలా ఉంటుందో చూద్దామని రాత్రిపూట వచ్చాను అవును నువ్వేంటి లంక అంత విడిచిపెట్టి వాచ్మెన్ లో బయటేసా పక్క మనం 4 ఇయర్స్ నుంచి అవుట్డోర్ కదండి 4 ఏళ్ళ నుంచి అవుట్డోర్ మరి ఇండోర్ నో క్వశ్చన్ అప్పుడే మరి మీ ఆవిడ ఎక్కడ పడుకుంటుంది లోపల నువ్వు బయట 4 ఏళ్ళ నుంచి బయటే ఉంటున్నావు అవునండి అదేంటిది 4 20 80 వేలు లాస్ ఎవరికి నాకా ఎలా మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు వంట మనిషి ఇంటి పని పని మనిషి మీ ఆవిడ అది ఉత్త టీటీపీ అంటే తినడం తిరగడం పాడుకోవడం ఎన్ని పూటలు తింటది డబల్ పనా కదండి 3 పూటలు లైన్ చేస్తుంది ఓహో అంటే నీ భార్య నీ వంటకు కానీ ఇంటికి కానీ ఒంటికి కానీ పనికి రాకుండా 4 సంవత్సరాల నుంచి రోజుకు 3 పూటలు చొప్పున తింటున్నదంటే లక్షన్నర లాస్ అది ఎలాగండి బాబు అది అంటారా పురుషోత్తం ఒట్టిపోయిన ఆవుకి ఇంకా గడ్డి వేసి మేపేవాడిని ఏమంటారు ఓరెరిపాప అంటారు ఓరెరిపాప నీకు పనికిరాని మనిషిని 4 ఏళ్ల నుంచి మేపుతున్నావు అంటే ఇప్పటికే 1 లక్ష లాస్ ఎవడ ఇంకో 10 ఏళ్ళు బతుకుంటదా రేటు పెరుగుతాయి కాబట్టి 20 లక్షలు బొక్క రేపు కాల్ షీట్ 8 గంటలకు 9 గంటలకు నువ్వు ఒక 8:30కి వచ్చావు అనుకో 11 o'clock పంపించేస్తా 10 గంటలకి వచ్చేస్తారా వెరీ సిన్సియర్ యూనో హలో బ్రహ్మం గారు ఇప్పుడే ప్యాకప్ అయింది బయలుదేరబోతున్నా బాబు సినిమాలో మన క్యారెక్టర్ గుర్తుంది కదా ఒకసారి క్యారెక్టర్ చెప్తే చచ్చేంత వరకు మర్చిపోనండి నాది అమెరికా తండ్రి పాత్ర అబ్బా ఏమి జ్ఞాపక శక్తి అందుకెంత గొప్ప యాక్టర్ అయ్యో అవును ఆ పల్లెటూరు మోతుపరి క్యారెక్టర్ ఎవరేస్తున్నారు నేచురల్ గా ఉంటుందని ఒరిజినల్ పల్లెటూరు మోతుపరినే తీసుకొచ్చి వేయిస్తున్నాం వెరీ గుడ్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది అది సరే మన డైలాగులు అన్ని బాగా గుర్తున్నాయి కదా డౌటా వినిపించనా ఒరేయ్ తప్పుకోండి 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని నీ పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా అంతేగాని తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి తింటూ బతకడం గొప్ప కాదురా గొప్ప కాదు ఎలా ఉంది పద్మశ్రీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది
పదండి పదండి ఎక్కేయండి. అల్లుడు అడ్డంగా మీ నాన్న కాళ్ళ మీద పడైనా సరే మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవలు పోగొట్టేస్తా. మా నాన్నంత తేలిగ్గా లొంగిరకట్లేదు. ఏ ఎక్కడికెడుతున్నారా లోపలగా? మా వియ్యంకుడు చూడటానికి. వియ్యంకుడా? ఇక్కడే ఉన్నాడయ్యా. మన క్యారెక్టర్ గెటప్ బాగుంది. ఒరిజినల్ ఒరిజినల్. సరే ఆ డైలాగ్ దగ్గర చెప్పి. ఒరే ఒక్క సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు వరిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడుకురా. ఎంతైనా మీ కన్న కొడుకు కొంచెం చూపిస్తే అట్ట. అయినా బయట ఏంటండి బాబు ఈ దుకాణం? మన ఇంట్లో మాట్లాడుకుందాం. ఇంట్లోక అర్జెంట్ పని మీద బయటకు వెడుతున్నారు. తర్వాత ఒక్క సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడకురా. నేను తోడుగా ఉండి అతని రెక్కల మీద అతను నిలబడేట్టుగా చేసి మీ ముందుకు తీసుకొస్తా. వాడేలా నీది కాదు వాడిది. వాడిని చెప్పమను. అల్లుడు అల్లుడు నేను మధ్యలో మాట్లాడటం వల్ల ఆయన గారి కోపం వచ్చినట్టుగా ఉంది. నువ్వు సరేనని చెప్పు చెప్పు. ఈయన ఛాలెంజ్కి నేను ఒప్పుకోను. కోర్టులో తెలుసుకుంటా. అంతకు తెగించావా? సరే అయితే ఇద్దరం కోర్టులో గెలుచుకుందాం. అలాగే. అల్లుడు అల్లుడు నువ్వు ఆగవయ్యా. ఎలా ఎక్కేస్తున్నాడు? పద్మశ్రీకి 1 కిలోమీటర్ ఉంది. రెచ్చిపో రెచ్చిపో. అల్లుడు ఒక్క ఏడాదే కదా ఛాలెంజ్కి. బాబా ఒప్పించుకోవయ్యా. నా వల్ల కాదు. నా రెక్కల మీద నా కాళ్ళ మీద నా తోక మీద నుంచి నేను సంపాదించలేను. అబ్బా నువ్వు ఊవను. ఈ ఏడాది పాటు నేను నీకు తోడుంటా కదా. ఇదిగో మోతుబరి. సంవత్సరంలోగా నా కొడుక్కి తోడుగా ఉండి సహాయం చేసి సపోర్ట్ చేసినట్టు తెలిసిందో. వాడికి నా ఆస్తి కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. అదే లేదండి. అతని రెక్కల మీద అతనే ఎగురుతాడు, అతని కాళ్ళ మీద అతనే నిలబడతాడు, అతని రూపాయి అతనే సంపాదిస్తాడు. ఇదిగో కాకపోతే సంవత్సరం తిరిగేసరికి మీ మాట ప్రకారం అతని వాటా ఆస్తి అతనికి ఇచ్చేయాలి. తప్పుతుందా? ఎంత కాదనుకున్నా వాడు నా కొడుకు. పంచెల్లి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి పంచ మీద పడ్డా, చిరిగేది పంచి మిగిలేది ముల్లే. మంచి మాట చెప్పారండి. అయ్యా పనిలో పని చిన్నల్లుండి. అదేనండి, తమరి చిన్నబ్బాయిని కూడా క్షమించి దగ్గరికి తీసుకున్నారనుకోండి. ఇదేంటి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది? ముళ్ళు మీద పట్టా, ముళ్ళు వెళ్ళి పంచ మీద పట్టా, చిరిగేది పంచే. చాలు, మీకోసం చాలా మంది అక్కడ వెయిట్ చేస్తుంటారు. పదం ఏమండే ఆయనేమో సూటు బుట్టేసుకున్నాడా? మరి పంచ మొళ్ళ కంచ చిరిగిపోవడం అంటాడు ఏంటండి? అబ్బా ఆయన పంచంటే గోచంటే పెద్దలుడు సమస్య తీరిపోయింది కదా. సినిమా వచ్చేస్తుంది. ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్. నీచుడా, సింహం నిద్రపోతుంటే చిట్టెలకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదరు, ఇదిగో అదువేనో సరిస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. హా ద్రోహి దట్టి బ్రదర్. అబ్బాస్ క్రాఫ్ లాంటి నా క్రాఫ్ నే చెడగొడతావరా నువ్వు? వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైన క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది. తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గిగిగిగి అలా తయారయ్యాయి. షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి తాగి వేలకు వేలా తయారైపోయినాయి. ఆయన షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగాలి. నాకు రే చీకట పచ్చకామర్లా, నాకు షుగర్ రాడు. బీపీలా పెరిగిపోతుంది చూడు. నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు ఎంత కడతావురా? నాకు చర్మవ్యాధ? మరి కుక్క పిక్కలు గోక్కున్నట్టు గోకుడేంటి? రోగపడుతుంది కాబట్టి గోక్కుంటున్నాను. గోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని, వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే 8 దాటితే టిఫిన్ క్లోజ్. ఏంటి బాబా ఫేస్ బూడిద గుమ్మడికాయలాగా? పౌడర్ రాసుకున్నారా బూడిద పూసుకున్నారా? పౌడరే రాసుకున్నాను. మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడి.
మళ్ళీ ఎందుకో ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది. మరి నీకేమైందిరా? నేను అంతే అక్క, ఈ ముసలి బామ్మ ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కొడి త్రాసుని నేనెంత మెయింటైన్ చేయాలి? ఎన్నవా బామ్మర్ది ముసలి పావు అంటున్నా నేడికి. సరే సరే, ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి, టిఫిన్ తినండి. సోనాలి, ఇడ్లీలు వెన్నముద్దల్లాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయనుకో.